ఒక చెడ్డ పురుషునితో సాన్నిహిత్యం వల్ల తన కన్యత్వాన్ని కోల్పోయినప్పుడు ఏర్పడిన అపరాధ భావన దాదాపు 99% మంది ఆడవారిలో ఉంటుంది. మగవారిలాగా శృంగారాన్ని యాంత్రికంగా ఆడవారు చేయలేరు. వారి దృష్టిలో శృంగారం అంటే అది మనసుకు కూడా సంబంధించిందే. మహిళల్లో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా కనిపించే సాధారణ లక్షణం తమకు సరిపడిన పురుషుణ్ణి ఎంపిక చేసుకోలేకపోవడం. తెలివైన మహిళలు పురుషులతో సన్నిహితంగా ఉండడం కంటే ఒంటరిగా మిగిలిపోవడానికి ఇష్టపడతారు అని ఒక సైంటిఫిక్ సర్వేలో రుజువైంది. ఆడవారు తాము ఇష్టపడిన పురుషునితో బంధం నిలబెట్టుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అత్యంత సహనంతో వ్యవహరిస్తారు. కాని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అయితే ఎంత ప్రయత్నించినా ఇక కుదరదు అనుకుంటే ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కాని దూరంగా వెళ్లిపోవడానికి కాని వెనుకాడరు. తమ గురించి చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుని శ్రద్ధ చూపించే మగవారంటే ఆడవారికి సహజంగానే ఇష్టం ఉంటుంది. ఆడవారిని మగవారిలో ఆకర్షించే ముఖ్యమైన అంశం వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరదాగా ఉంటూ తమను నవ్వించే వారిని వారు ఎక్కువగా ఇష్టపడతారని ఒక సైకలాజికల్ సర్వేలో తేలింది. ప్రేమికులు విడిపోయినప్పుడు ఇద్దరిలో ఆ బాధను మర్చిపోవడానికి ఎక్కువ సమయం తీసుకునేది అబ్బాయి. అయితే బంధం తెగిపోయిన మొదట్లో తీవ్రంగా బాధపడేది మాత్రం అమ్మాయి. చూసిన వెంటనే అబ్బాయి ఎలాంటివాడో కొంతవరకు అంచనా వేయగలిగి ఉంటుంది అమ్మాయి. కాని అమ్మాయిని చూసి అలా చేయగలగడం అబ్బాయికి సాధ్యం కాదు. శృంగారంలో ప్రధాన పాత్ర ముద్దు పోషించాలి అని స్త్రీలు కోరుకుంటారు. అందమైన అమ్మాయిల ముఖాలను అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే వారిపై వీరికి జలసీ ఉంటుంది కాబట్టి. బక్క పలచగా ఉన్న అమ్మాయిల కంటే కాస్త లావుగా ఉన్న అమ్మాయిలు సహజంగా తెలివైన వారు అయి ఉంటారు అని సైంటిఫిక్ సర్వేలు చెబుతున్నాయి. మంచి శరీరాకృతి కలిగిన మగవారిపై ఆడవారికి సహజంగా త్వరగా ఆకర్షణ కలుగుతుంది. టాయిలెట్ లో మగవారు గడిపే టైం కన్నా ఆడవారు గడిపే టైం 2 రెట్లు ఎక్కువ. ఆడవారు తమ జీవిత కాలంలో దాదాపు 72 రోజులు చర్మంపై ఉన్న వెంట్రుకలు షేవ్ చేసుకోవడానికి వినియోగిస్తారు. మగవారిలో ధనవంతులు ఎక్కువగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆడవారి విషయానికి వస్తే ఇది పూర్తిగా వ్యతిరేకం. సగటున ఆడవారు వారానికి 11 అబద్ధాలు చెబితే మగవారు 58 అబద్ధాలు చెబుతారు. ఆడవారిలో మెన్సెస్ ని ఆపడం వైద్యపరంగా అంగీకారమైంది మరియు అది ఎలాంటి అపాయం లేనిదని 97% మంది డాక్టర్లు చెబుతున్నారు. ఆడవారిలో 32 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత వారిలో భావోద్వేగ పరంగా పరిపక్వత వస్తుంది. అది మగవారిలో 43 ఏళ్లకు కాని రాదు. స్త్రీ పురుషులిద్దరూ కాఫీ ద్వారా ఎక్కువగా ఆహ్లాదంగా ప్రభావితం అయ్యేది ఆడవారేనట. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.